భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా మారిపోతుంది దీనికి గల కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కనుక చూసుకున్నట్టయితే భారత జట్టు ఆ ఒక్క రివెంజ్ ని ఈ మ్యాచ్ లో తీర్చుకోబోతోందని భారత ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు కానీ ఇక్కడ రోహిత్ శర్మకు ఒక పెద్ద తలనొప్పి ప్రారంభమైంది అదే హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా న్యూజిలాండ్ పైన ఏదో ఒక రకంగా రివెంజ్ తీర్చుకుంటాడు అనుకునే సమయంలో చాలా తీవ్రమైన గాయం కారణంగా జట్టు నుంచి అవుట్ అయిపోయాడు అయితే ఇప్పుడు జట్టులో చాలా కీలకమైన మార్పు చోటు చేసుకోబోతుందా అంటే అవుననే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ టాప్ ఆర్డర్ లో రోహిత్ శర్మ శుభమన్ గిల్ వన్ డౌన్ లో కోహ్లీ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ వీళ్ళందరూ యథావిధిగా వస్తారు కానీ హార్దిక్ పాండ్యా స్థానంలో ఎవరు రాబోతున్నారనే విషయం పైన ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరిగింది ఎందుకంటే హార్దిక్ పాండ్యా తో పాటుగా బౌలింగ్ ని కూడా భర్తీ చేయగలడు సో హార్దిక్ పాండ్యా లేదు అంటే బ్యాట్స్మెన్ ని తీసుకురావాలి లేదంటే ఒక బౌలర్ని తీసుకురావాలి ఆల్రౌండర్ విషయంలోకి వస్తున్నట్టయితే శార్దూర్ అస్సలంటే అస్సలు ప్రభావితం చేయట్లేదు అందుకని ఇక్కడ గ్రౌండ్ అనేది పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది కాబట్టి మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ కనుక ఎక్స్ట్రా బ్యాటర్ కావాలి అనుకుంటే మాత్రం సూర్యకుమార్ యాదవే ఉన్న ఆప్షన్ కాకపోతే ఇక్కడ షమీని తీసుకురావడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు అర్థమవుతుంది దాంతో స్పెషలిస్ట్ స్పిన్నర్ స్పిన్నర్ ఎట్లయినా కుల్దీప్ యాదవ్ ఉన్నాడు కాబట్టి షమి ఖచ్చితంగా బౌలింగ్ ఆప్షన్స్ కి మెరుగైన ఆప్షన్ అవుతాడనమాట భారత జట్టుకి సో ఈ విధంగా ఒక మార్పు వల్ల మూడు 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 స్థానాల్లో మార్పు చెందుతున్నాయి ఏదేమైనా హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్తో మ్యాచ్కి ముందు దూరం అవ్వటం ఒక రకంగా భారత జట్టుకు పెద్ద దెబ్బే